హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రూపాన్ని. ఈరోజు మనము గార్లిక్ బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అచ్చం స్వీట్ షాపుల్లో లాగానే మనకి పూస పూసగా దేనికది విడిగా రావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ చెప్తాను, అవి చేస్తే చాలండి. మీకు ఫస్ట్ టైం చేసినా కానీ బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అచ్చం స్వీట్ షాప్లో రావాలి అని అంటే ఈ టిప్స్ కంపల్సరీగా ఫాలో అవుతే మీకు ఎటువంటి డోకా లేకుండా బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాని మీద జల్లెడ పెట్టుకొని 2 కప్పులు శనగపిండి వేసుకోవాలి. కప్ అంటే నేను మెజర్మెంట్ కప్ గురించి మాట్లాడట్లేదండి, నా దగ్గరే ఉన్న ఇలాంటి సిరమిక్ బౌల్లో ఒకటి తీసుకున్నాను. దాంతో మెజర్ చేసి 2 కప్పులు శనగపిండి వేశాను. కప్పుకి 2 టేబుల్ స్పూన్లు చప్పున, 2 కప్పులకి 4 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. ఇది మనకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ ఇస్తుంది. 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/4 టీ స్పూను వంట సోడా వేసుకోవాలి. ఉప్పు మనం తర్వాత బూందీ రెడీ అయినాక కూడా స్ప్రింకిల్ చేస్తాం కాబట్టి కొంచెం వేశాను. ఇప్పుడు ఈ పొడి పదార్థాలన్నీ కూడా జల్లెల్లో ఒకసారి జల్లించుకుంటే అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి దీంట్లో ఉన్న వేస్ట్ ఏదన్నా ఉంటే మనకు వచ్చేస్తుంది. నేను తీసుకున్న పిండి ఫ్రెష్ది కాబట్టి ఏ వేస్ట్ రాలేదండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ పొడి పదార్థాల్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలేవి లేకుండా ఈ పిండిని మనం బెటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవటం వల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా అర్థమవుతుందండి. మనం బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా ఇలా చిక్కగా ఉండాలి. డ్రాప్ బై డ్రాప్ అనేది మనకి ఆయిల్లో పడితేనే అప్పుడు మనకి బూందీ అనేది బాగా ఉబ్బుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనె బాగా వేడి చేసుకోవాలి. హై టెంపరేచర్ ఉండాలండి. సో మనం బూందీ ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు ఇలాంటి బూందీ గరిటె ఒకటి దొరుకుతుంది, దీన్ని తెచ్చుకొని మాత్రమే బూందీ వేసుకోండి. ఈ మధ్య చాలా వీడియోస్లో చూసినట్లయితే మనకు చిల్లులు గరిటె ఉంటే బూందీ వస్తుంది అంటారు, కానీ ఫస్ట్ టైం కొంచెం బాగా వచ్చినా సెకండ్ టైం బద్దబద్దగా వచ్చేస్తుందండి. కాబట్టి బూందీ గరిటె ఈ మధ్య ఎక్కడైనా దొరికిపోతుంది. సో మీరు ప్రయోగాలు ఏవి చేయకుండా ఇలాంటి ఒక గరిటె తెచ్చేసుకొని హ్యాపీగా ప్రొఫెషనల్గా మనము బూందీ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఎక్కువ రేటు కూడా ఉండదండి, 170 ఏమో పడుతుంది, అంతకన్నా ఎక్కువ కాస్ట్ కూడా లేదు. వీటిలో సైజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ గరిటెలో గరిటె లేదా గరిటెన్నర వరకు పిండిని అలా వదిలేసేసి ఉంచినట్లయితే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి మనకి బూందీ అనేది పడుతుంది. నూనె ఎంత ఉంటే అంత బూందీ మాత్రమే వేసుకుంటే ఒకదాని మీద ఒకటి పడితే మనకి బద్దగా వస్తుంది. కాబట్టి నూనె ఎంత ఉంటే అంత వేసుకుంటే అన్నీ కూడా గుల్లగా బాగా వస్తాయి. అలా ఒక 2 నిమిషాల పాటు వదిలేసుకొని అన్ని వైపులా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకొని తిరిగి మళ్ళీ నూనె బాగా వేడయ్యే వరకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు బూందీ గరిటె చూసినట్టయితే వెనక మనకి పిండి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకొని తిరిగి మళ్ళీ బూందీ వేసుకోవాలి. ఇలా ఒక గరిటె గరిటెన్నర మీరు తీసుకునే గరిటెని బట్టి ఉంటుంది. సో ఇలా ఒకసారి డ్రాప్ చేసుకొని అలా వదిలేసినట్టయితే మెల్లమెల్లిగా ఆ బూందీయే డ్రాప్ అయిపోతుందండి, పిండి డ్రాప్ అయిపోతుంది. మనం ఏం ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా నూనె ఎంత ఉందో అంత వేసేసుకొని అన్ని వైపులా కాల్చుకొని బూందీ తీసుకుంటే మనకి బూందీ అనేది ఫస్ట్ అయితే బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇలా అన్ని బూందీ రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో ఇలా చిల్లులు గరిటెలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు శనగగుండ్లు వేసుకొని లైట్గా వేయించేసేసుకొని బూందీలో వేసేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, బాదం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ కోట్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని కూడా వేయించేసేసుకొని ఇవి కూడా బూందీలో వేసుకోవాలి. పిల్లలు తినరు కాబట్టి ఇలా వేస్తే తింటారండి మా పిల్లలు, సో కాబట్టి ఇవి కొంచెం వేసాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో
గార్లిక్ బూంది అన్నాను కాబట్టి కచ్చా పచ్చాగా దంచుకుని 8 వెల్లుల్లి రెబ్బలు గుప్పిడి కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నాను. గార్లిక్ ఇష్టం లేని వాళ్ళు తీసేసుకొని ప్లెయిన్గా కూడా సేమ్ ప్రాసెస్తో రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బూందీని. బూందీ వేడిగా ఉన్నప్పుడే పొడి ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటే బాగా కలుస్తాయండి. 1 టేబుల్ స్పూన్ దాకా కారపొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నానండి. చాట్ మసాలా లేకపోతే ఈ ప్లేస్లో మీరు బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పొడి పదార్థాలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 8 టైట్ జార్లో 15-20 డేస్ వరకు ఫ్రెష్గా తినచ్చండి. సో ఈ బూందీ మీరు నేర్చుకున్నారనే అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.